ఏముషారి చెప్పు పగలు నా ముద్దుల సౌండో ఈ మధ్యన ఎక్కడ చూడు మందే కదా ట్రెండ్ బట్ వీళ్ళు హామీ చేశారు ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి ప్రాంక్ ఏంటంటే ఆల్మోస్ట్ మీరు అందరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసారు బబ్బు అని, బట్ నాకు అనిపిస్తుంది సో ఎవరి మీద అయితే ఏందనేది తెలియదు, బట్ ఇలా బప్పు మీద వేస్తున్నా. సో దీంట్లో ప్రాంక్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్ అవుతుంది, పక్కన వాళ్ళ మీద కూడా కావచ్చు. సో కామెంట్ బాక్స్ లో మొత్తం బబ్బు అనే వచ్చింది. సో ఇదైతే ఖచ్చితంగా ఎవరి మీద అంటే వాళ్ళ మీద అవుతుంది, నేనైతే చెప్పా సస్పెన్స్ అది. బట్ బబ్బుకి అయితే ఇలా పెండ కొడతావా, పెండ పెండ తీసుకురా. సో సో దిస్ ఇస్ పెండ, వి కాల్ పెండ బబ్బు ముఖం మొత్తం పెండ. సో తెలియజేయాలి బకెట్ బకెట్ ఫస్ట్ బకెట్ మీద బకెట్ బాత్రూమ్ నుంచి ఏం కాదు. ఏయ్ పెండనే కదా తీ, ఏయ్ పెండేయ్ చేవేటు దాంతో చేవేటు 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 చేయబెట్టు అట్లా అంటే బబ్బు మీద వేస్తున్నాం ఎట్లుండ. అరే పెట్టే ఏం కాదు పెండనే కదా ఆ పెట్టే చేయక అంటుంది జల్లిది జల్లిది బకెట్ లై బకెట్ లై ఇంకా కొంచెం ఇది చాలా బాగుందిలే ఇది. ఊకే నేను చెబెడుతున్నా ఇంటికాడ పోతే ఏం తమాష వేసినావు ఇప్పుడు జల్లి ఉపరిచం కరెక్టే. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇప్పుడు ఆయన మీ ఇంటి దగ్గరకు వచ్చింది గంట నుంచి పెట్టి అవసరం నిమిషాలు రావాలి, నేను ఇట్లా చేస్తే ఎట్లుంటది సరే. ఇప్పుడు జల్లి ఆ మూడు ముగ్గురు ఇట్లా వేసుకోది ఓవర్ మీద వీటలు చేయాలా అంత వేసుకో ఓవర్ మీద చేయాలా ఆహా ముగ్గురు వేయాలా నువ్వు ఎందుకు మీరు ముగ్గురు వేసుకోరు ముగ్గురు వేసుకోరి వన్ టూ త్రీ ఇగో అన్న చూడు చూడు నీ మీద నాలే కాదు అంటే నువ్వే అవుట్ నువ్వే నువ్వే ఏమరా చేసేదమ్మా ఏడా పోతావు ఏడా
సరే నువ్వు పోయినా కూర్చొని పాట మంచి బాత్రూమ్ లోపల చూసినా లోపల చూసినా సక సలే నీ దేవాలా నైనా బాబానా అన్నవే చేసి అదే బాత్రూమ్ లో ఏమైనా తొంగి చూస్తున్నా ఆయన బాత్రూమ్ లో తొంగి చూస్తున్నా చెక్కుతున్నాడు తమాషా చేసి వీడియో తీసి వైరల్ చేస్తా పో లోపల వీడేం వీడియో తీస్తున్నా వీడియో తీస్తుంది తిను తిను ఏమ్రా నువ్వు ఏం చేస్తున్నావు అలా ఏముషారీ చెప్పు అరే కలర్ ఫుల్ చిల్లక నీరే కలర్ ఫుల్ నడక ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా పాపం మావానికి ఎట్లా రాయింది ఇందాక ఎడబెట్టిన చెయ్యి పగలు నాకుల సౌందో ఈ మధ్యన ఎక్కడ చూడు మందిర కదా ట్రెండ్ తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనే
ఇప్పుడైతే నేను అసలు అసలు వదిలేద్దాం అనుకున్నా, బట్ వీళ్ళు హామీ చేసారు. ఇప్పుడు నీకు